పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రాజానగరం బాలికల వసతి గృహంలో 17 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వీరికి కేఆర్ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు ఐటీడీఏ ఏఎంఓ తెలిపారు. ఏఎంఓ మాట్లాడుతూ ఇద్దరు బాలికలకు మెరుగైన వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇదే మండలం కామయ్యకుంట బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు మలేరియా, కామెర్లు మరియు టైఫాయిడ్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. గతంలో వసతి గృహాల్లో ఏఎన్ఎంలు ఇద్దరు పనిచేసేవారని, ఇప్పుడు ఒక్కరు కూడా పనిచేయట్లేదని, ఐటీడీఏ సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. యోగా చేస్తుంది, సమ్మర్ వచ్చేసింది. పిఎంఆర్సీ ఐటీడీ కేర్ ఉన్నదా, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పనిచేస్తున్నాండి. మరి గత 2 రోజులుగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ గైడ్స్ హై స్కూల్ రాజనగరంలో మరి పిల్లలు సుమారు 15 మంది అస్వస్థ గురయ్యారండి. ఏంటని వివరణగా అడిగితే మరి టైఫాయిడ్ మలేరియాతో బాధపడుతున్నారన్నారు. వెంటనే డీడీ గారు మరి వెంకటేశ్వరరావు గారు వెంటనే స్పందించి వారందరినీ పిహెచ్సి కేఆర్పురానికి రిఫరల్ చేశారండి. వారికి వెంటనే డాక్టర్ గారు స్పందించి వారందరికీ ట్రీట్మెంట్ ఇచ్చారండి. ప్రస్తుతం అందరు బాగానే ఉన్నారు. ఒక ఇద్దరు మాత్రం కడుపు నొప్పితో బాధపడుతుంటే వాళ్ళని జంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి రిఫరల్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారండి. ఇంకా మరి డాక్టర్ గారు స్పందించి వాళ్ళందరికీ మరి ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఇంకా ఇవాళంతా ఇక్కడ ఉంచుతానని చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకు మరి బెటర్ ట్రీట్మెంట్ ఇస్తానని డాక్టర్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి.